కొన్ని కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు అభిమానం హద్దులు దాటింది అని అనుకోవాలో లేదంటే ఒక వ్యక్తి మీద ప్రజలు అంతగా అభిమానం పెంచుకొని మైమర్చిపోతున్నారు అని అనుకోవాలో ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఒక సన్నివేశం ఇదే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది ఎందుకంటే తాజాగా మనం నిన్న చూసుకుంటే అంటే ఆగస్ట్ ఐదో తేదీన ఏం జరిగింది దేశంలో అంటే యావత్ ప్రపంచానికి తెలుసు కొన్ని శతాబ్దాల కళ నెరవేరింది కొన్ని వందల ఏళ్ల కళ అంటే దాదాపు ఐదు వందల ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలని ఎట్టకేలకు ఆ కళ సాకారం అయింది అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ చేశారు అయితే అదే టైంలో అదే రోజు ఆంధ్రప్రదేశ్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గుడి కడుతూ భూమి పూజ చేశారు తాజాగా ఈ అంశం ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చకు తెరతీసింది అయోధ్యలో అక్కడ రాముడి ఆలయం ఆలయం అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలయం అంటే అక్కడ రాముడు యావత్ ప్రపంచానికి అందరికీ దేవుడు అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి అందరికీ దేవుడు అనేదే ఇప్పుడు వాళ్ళు తెలియపరుస్తున్న అంశం అయితే ఇక్కడ ఎక్కడ జరిగింది అంటే వాస్తవానికి ఇటువంటి సంస్కృతులు మన పొరుగు దేశాల్లో ఉన్న తమిళనాడులో ఎక్కువగా ఉండేవి తమిళనాడులో ఇప్పటికీ చాలామందికి గుళ్ళు కనబడుతూ ఉంటాయి బాగా ఎవరైనా మంచి చేసిన నాయకులకి వాళ్ళు ఇమీడియట్గా గుడి కట్టేస్తూ ఉంటారు అలాగే ఆ సంస్కృతి ఇప్పుడు వరకు వచ్చిందని అనుకోవాలా అదే టైంలో అయోధ్యలో భూమి పూజ జరిగిన రోజే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గుడికి కూడా భూమి పూజ జరగడం ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురం మండలం రాజంపాలెంలో ఈ గుడి నిర్మాణానికి భూమి పూజ చేశారు ఆల్రెడీ అంటే జగన్ గారి అద్భుతమైన పాలన అందిస్తున్నారు ఆయన పాలన చిరస్థాయిగా తరతరాలకు రాబోయే తరాలకు రాబోయే తరాలకు కూడా తెలియాలి అంటే ఆయన పేరుతో ఒక గుడి ఉండాలి ఆయన్ని ఒక దేవుడిగా పూజించాలి అనే ఉద్దేశంతో అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక ప్రజలు వైసీపీ నేతలు తీసుకున్నారు తీసుకున్న నిర్ణయం అనమాట ఏకంగా గుడి కట్టేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంలో ఈ గుడి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అక్కడ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన చేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు భవిష్యత్తులో కూడా గుర్తుండిపోయేలా ఉండాలి అంటే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి అక్కడ స్థానికులు చెబుతున్నమాట ఎందుకంటే ఒక దేవుడిలా జగన్మోహన్ రెడ్డి గారిని కొలుస్తున్నారు ప్రజలంతా అది ఆయనకి ఒక గుడి నిర్మించి పూజలు అందించాలి అనేది అయితే ఎప్పుడైతే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మొట్టమొదటికి ఈ గుడి ప్రారంభించారు మిగిలిన చోట్ల మిగిలిన జిల్లాల్లో కూడా గుడులు కట్టడానికి సిద్ధమవుతున్నారంట వైసీపీ నాయకులు అంటే ఎక్కువగా ప్రజా సంక్షేమ పథకాలు ప్రజా అభివృద్ధి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగిస్తున్నారు కేవలం ఏడాదిలోనే ఒక చరిత్ర సృష్టించారు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అటువంటి వ్యక్తి దేవుడితో సమానం కాబట్టి దేవుడిలా పూజిస్తున్నారు ప్రజలు అనేది ఇప్పుడు ఈ గుడి నిర్మాణం ద్వారా అర్థమవుతుంది అనేది మరి ఇలాగ నిజంగా ప్రతి జిల్లాలోనూ ఇలా గుళ్ళు వెలిస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలా ఉంటది ఏంటి పరిస్థితి ఇది అభిమానం అనుకోవాలా ఏమనుకోవాలి మొత్తం మీద ఒక మంచి కార్యక్రమం అయితే చేస్తున్నారు అనేది ఈ గుడి నిర్మాణం ద్వారా వస్తున్న సంకేతం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి